సైనిక నామాలు చేరు స్తోత్రం ఇంద్రాలు మీరు ఇష్టపడి మీ రాష్ట్రాలు మీరు తీసుకున్నందుకు స్తోత్రం దేవాలే కాదు బైబుల్ సవించారు తన భయం భూమి మీద ముగించి మీ దగ్గరకు వస్తూ వచ్చింది ఆయన మీ రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా ఇక్కడున్న తమ్ముడు కుటుంబము అలాగే నేనల్లు మెయిన్ రోడ్డు అలాగే ఇంట్లో ముందు ప్రభు వాళ్ళ బంధువులు లక్ష్మీ ఉన్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆలోచించండి గాయపరచమని ప్రార్థన చేస్తున్నాం ముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి రక్షణే బంధువులందరూ కూడా కలిగినట్లు మీరు ప్రభు చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తమిళ మరి దాని సేవకులు కూడా వచ్చారు భూస్థాపన కార్యక్రమం ఎంత మేలుకారం చేయండి దేవుని కలిగి చేయవలసిందిగా మంచి వాతావరణం కూడా వచ్చారు స్తోత్రం దేవ ఇటువంటి రాబు స్తోత్రం లేకుండా చక్కగా మర్యాదగా ప్రభు మహిమార్థమై ప్రభు నాయన తన బతుకు మూలంగానే స్వ మూలంగానే నేను నీకు మహిమ వచ్చినట్లు సహాయం చేయండి మా ప్రభులో రక్షకులైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామములో ప్రార్థన చేసి వెళ్తున్నా తండ్రి చేయించండి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రియులారా, మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ లోకములో ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి యేసు క్రీస్తు ప్రభు రక్షణ ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడి ప్రభువులో ఉండి ఈ లోకాన్ని విడిచిపెడతారో అలాంటి వారు ధన్యులు అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు అని చెప్పి వాక్యములో వ్రాయబడి ఉంది. అంటే ఈ లోకములో జీవించిన దినాల్లో యేసు ప్రభుని అంగీకరించి ప్రభు ప్రజలుగా చేయబడి ప్రభువులో ఉండి చనిపోయిన వారి యొక్క మరణము అనేది మరి ఎంతో ధన్యకరమైంది. ప్రభువులో ఉండి మరి మృతి పొందే వారందరూ ధన్యులు అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. పిల్లలు ప్రభువులో ఉండి చనిపోయిన వారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారంటే పరలోకానికి మోక్ష రాజ్యానికి చేరేవారుగా ఉంటారు. పిల్లలు పరలోకములో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది, బాధలుండవు, కష్టాలుండవు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, నిత్యము సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అలాంటి శ్రేష్టమైనటువంటి స్థలానికి వారు చేరి ఆ ప్రభువుతో కూడా యుగ యుగా సంతోషంగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, ప్రభువులో ఉండి చనిపోయిన వారు ఈ శ్రేష్టమైన పరలోకం చేరతారు గనుక అలాంటి వారు ధన్యులు అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. అలాగే పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే యోహాను సువార్తలో 8వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటూ వచ్చారు, మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురు అని. పిల్లరా గమనించండి, పాపములో ఉండి ఎవరైతే చనిపోతారో అలాంటి వారి యొక్క పరిస్థితి ఏంటంటే అలాంటి వారు చనిపోయిన తర్వాత నిత్య నరకానికి వెళతారని బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. పాపములోనే ఉండి పిల్లరా మరి మనుషులు పాపులుగా జన్మిస్తూ ఉన్నారు,
పాపులుగానే జీవిస్తూ ఉంటున్నారు. ప్రతి మనుషుని యొక్క హృదయంలో పాపపు లక్షణాలు ఉన్నాయి, పాపపు స్వభావం ఉంది. పిల్లరా, మనుషుడు పాపపు గుణాలు కలిగి ఉన్నాడు. మనుషులందరూ పాపులుగా జీవిస్తూ ఉంటూ ఉన్నారు. పాపులుగా జీవిస్తున్న మనుషులు పాపక్షమాపణ పొందకుండా, పాపము నుంచి విడిపించబడకుండా, ప్రభు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా చేయబడకుండా పాపములోనే ఉండి చనిపోతే, అలాంటి వారు చనిపోయిన తర్వాత నిత్య నరకంలో పడవేయబడతారు. అక్కడ వేదన ఉంటుంది, బాధ ఉంటుంది, యాతన ఉంటుంది. ఆ నరకానికి వెళ్ళిన వ్యక్తి బయటకు వచ్చే అవకాశం ఉండదు, తప్పించుకునే మార్గం ఉండదు. ఒక్కసారి నరకానికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని ఎవరు విడిపించేవారు ఉండరు. అంత భయంకరమైంది నరకము. పాపములో ఉండి చనిపోయిన వారందరూ కూడా ఈ భయంకరమైన నరకానికి వెళ్ళిపోతారని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. పిల్లలు గమనించండి, యేసు ప్రభువును నమ్ముకుని నీతిమంతులుగా తీర్చబడి ప్రభువులో ఉండి చనిపోయిన వారేమో ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి చేరతారు. యేసు ప్రభువు నమ్ముకోకుండా పాపులుగానే ఉండి పాపులుగానే చనిపోయిన వారేమో ఎల్లప్పుడూ బాధ ఉండి నరకానికి వెళ్ళిపోతారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పిల్లరా అందరూ పరలోకం చేరాలని కోరుతూ ఉన్నాడు. పిల్లలు ఎవరు నరకానికి వెళ్ళిపోవడము ఆ ప్రభువునికి ఇష్టము లేదు. పాపులైన మానవులని నరకము నుంచి రక్షించి ఎల్లప్పుడూ సంతోషం ఉండే ఆ పరలోకానికి చేర్చాలని చెప్పి ఆయన కోరుతూ ఉంటున్నాడు. పిల్లరా, మరి మనుషులు నరకానికి వెళ్ళిపోయేది ప్రభువునికి ఏమాత్రం ఇష్టము లేదు. అందుకొరకే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. పిల్లలు ఆయన కన్య గర్భం మందు జన్మించి పాపం లేనివాడుగా ఈ లోకంలో జన్మించి పాపం లేనివాడుగా జీవించి పాపులైన మానవుల్ని ఆ నరకము నుంచి రక్షించడానికి ఆ గొలుగోతా కొండపైన పాపులైన మానవులందరికీ బదులుగా తన ప్రశస్తమైన రక్తమును చిందిస్తా వచ్చాడు. పాపులైన మానవులందరికీ బదులుగా యేసుప్రభు గాయపరచబడతా వచ్చాడు. పాపులమైన మన కొరకై యేసుప్రభు నలగొట్టబడ్డాడు. పిల్లల దోషులమైన మన కొరకై యేసుప్రభు వారు తన సొగసుల స్వరూపాన్ని కోల్పోయి చూడలేని వారిగా చేయబడి తన రక్తమంతా కార్చి తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లలు యేసుప్రభు వారు ఎందుకింత త్యాగాన్ని చేస్తూ వచ్చాడు, ఎందుకింత గొప్పదైన క్రయాన్ని చెల్లించాడు అంటే పాపులైన మానవుల్ని నరకము నుంచి రక్షించడానికి, పాపులైన మానవుల్ని నీతిమంతులుగా చేయడానికి, పాపులైన మానవుల్ని పరిశుద్ధులుగా చేయడానికి యేసు ప్రభు ఇంతటి త్యాగాన్ని చేస్తా వచ్చాడు. పిల్లారా, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు నేను పాపిని, నా హృదయంలో పాపం ఉంది, నా పాపలు క్షమించు ప్రభు అని చెప్పి హృదయపూర్వకంగా పాపం నొప్పుకుని క్షమించమని ప్రభుని అడుగుతారో యేసు ప్రభు వారి పాపాలను క్షమిస్తాడు. ఆ ప్రభు చిందించిన రక్తం ద్వారా వారి పాపములన్నిటిని కూడా కడిగి వారి నీతిమంతులుగా తీరుస్తాడు. పిల్లలు, ఈ విధంగా ఎవరైతే యేసు ప్రభును విశ్వాసం ఉంచి పాపాన్ని ఒప్పుకుని ఆ ప్రభు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా చేయబడతారో అలాంటి వారు పిల్లారా మరి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నరకం తప్పించుకుని ఎల్లప్పుడు సంతోషం ఉండే పరలోకానికి స్వర్గానికి చేరేవారుగా ఉంటారు. గమనించండి, మరి లాలమ్మ గారు కూడా తాను ఈ భూమి మీద జీవించిన దినాల్లో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచింది, తన పాపాలు ఒప్పుకుంది, క్షమించమని ప్రభును వేడుకుంటా వచ్చింది, ప్రభు బిడ్డగా చేయబడింది, ప్రభును హృదయంలో చేర్చుకుని నీతిమంతులుగా తీర్చబడింది. పిల్లరా, మరి ప్రభు పిలుపు అందుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆమె ఇప్పుడు ఎక్కడుందంటే ప్రభుతో ఉంది, అక్కడ ఎంతో సంతోషంగా నెమ్మదిగా తానుంది. పిల్లరా, మరి అలాంటి భాగ్యమే మరి తన బంధువులు అలాగే తన యొక్క రక్త సంబంధులు అందరూ కూడా పొందాలని ఆమె కోరుతా ఉంది. కాబట్టి బంధువుల్లో గాని, గ్రామస్తుల్లో గాని, రక్త సంబంధుల్లో గాని ఎవరైతే ఇంకా యేసు ప్రభు నమ్మకుండా ఉన్నారో, ఎవరైతే ఇంకా పాపక్షమాపణ పొందకుండా పాపంలో జీవిస్తూ ఉంటున్నారో వారు ఇప్పుడైనా యేసు ప్రభు నమ్మాలని, ఇప్పుడైనా ప్రభుని అంగీకరించి నీతిమంతులుగా చేయబడాలని తాను కోరుతా ఉంది. కాబట్టి ప్రేమైన అమ్మాయ్యా, ఇంకా నీ జీవితంలో పాపక్షమాపణ పొందకుండా ఉన్నట్లయితే, ఇంకా నీవు నీతిమంతులుగా చేయబడకుండా, ప్రభుని అంగీకరించకుండా, ప్రభు రక్తం ద్వారా కడగబడకుండా పాపములను కొనసాగుతూ ఉన్నట్లయితే, ఇప్పుడే యేసు ప్రభునందు నీ విశ్వాసం ఉంచి
నీ పాపం ఒప్పుకుంటే ఆ ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు, నీ జీవితంలో నరకం తప్పించుకుంటావు, ఎల్లప్పుడూ సంతోషం ఉండి పరలోకానికి నీవు వారసునిగా చేయబడతావు. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి, మీరు ధనులుగా చేయబడుదురు. ఈ సమయంలో ఎవరు మాట్లాడొద్దండి, దయచేసి మనం ప్రార్థన చేసుకున్నాం. సామర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు, తర్వాత సువార్త ప్రకటించుకుంటా మేము ఇక్కడ నుండి మొదలై ఉంటున్నాం. రిక్షా వాళ్ళు సిద్ధపరిస్తే మరి ఇప్పటికే చాలా టైం ఉంది కనుక మరి కార్యక్రమం జరిగించిన ఉంటున్నాం. ఓ మానవుడా, నీ జీవం ఏపాటుది, అది అందులో కనపడి అందులో మాయమైపోయి ఆవిరి వంటిది కాదా? కాబట్టి యేసు ప్రభువారిక రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుందని పరిశుద్ధంగా భావించాం. కాబట్టి లోకములో అందరూ పాపము చేసి దేవుని గ్రహించమని మనం పొందలేకపోతున్నారు. అందుకని యేసు ప్రభువు లోకానికి వచ్చి మనందరి పాపములు దొరికాయి, మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉంటున్నాడు. ప్రభువు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీటి వారును గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందదు. సహోదరి, మరి ప్రభునందు నిద్రించ లోకములో మరణం అనేది, మరణం అని మనం అంటాం కానీ బైబిల్ చెప్తుంది ఇది నిద్ర. నిద్రపోయిన వ్యక్తి మరలా లేస్తారు. బ్రదర్ కొన్ని గమని ఉంటారా మీరు? ఏమనుకోండి సారి, ఎందుకంటే మరణము ఇప్పుడు ఆ కుటుంబం ఆదరింపబడాలంటే నీవు నేను ఆదరించలే, దేవుని వాక్యమే ఆదరించాలి. కాబట్టి దేవుని వాక్యము ఈ విధంగా తెలివిస్తా ఉంది. ఈ యొక్క సహోదరి ఇప్పుడు ప్రభువునందు నిద్రించారు కానీ మరలా లేస్తుంది. అందుకనే బైబిల్ చెప్తుంది మొదటి కొరింథి 15:42 ఈ విధంగా ఉంది, మృతుల పునరుత్థానము అలాగే శరీరము క్షయమైందిగా విత్తబడి అక్షయమైందిగా లేపడతారు. ఇప్పుడు ఈ శరీరము ఈ బామ్మ అమ్మగారిది క్షయమైపోయే శరీరముగా ఉంది. క్షయం అంటే మన్నుకు నువ్వు మన్ను గనక మన్నైపోతావు అన్నారు. అదే ఈ శరీరము మరి ఘనమి ఘనమహీనమైందిగా విత్తబడతా ఉంది. ఒకనాడు మహిమగల శరీరముగా చూస్తా బలహీనమైందిగా విత్తబడతా ఉంది, బలమైందిగా ఏర్పడుతుంది, ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడతా ఉంది, ఆత్మ సంబంధమైనదిగా ఏర్పడతా ఉంది. కాబట్టి దీన్ని విత్తుతా ఉన్నాం. విత్తడం అంటే చూడండి, మనం ఒక మామిడి ఆ విత్తనాన్ని విత్తాము కానీ చెట్టును విత్తాం. అట్లనే ఇది కూడా ఒక విత్తనముగా విత్తబడి ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు లేఖిల్లా ఉంది. ఇది బైబిల్ సత్యం. కాబట్టి దేవుని వాక్యము సత్యమైంది, మనందరం లోకం అంతా అబద్ధమే. కాబట్టి యేసు ప్రభు వారు మరి ఎవరైతే ప్రభువు నిందిస్తారో వారిని వాడుగా ఉంటున్నారు. ప్రార్థన చేస్తాం. పర్వతమందన్న మాట్లాడి, పరిశుద్ధుడైన మా దేవ, సాయంకాల సమయంలో మీరు ఆస్తారు లాలమ్మ గారిని మీరు పిలుచుకున్నారు. ఇప్పటి నుండి ప్రభు నన్ను మృతి నందు మృతులు ధన్యులని మీరు సవరించారు. అంటే ధన్యకరమైన జీవితాన్ని మీరు అనుగ్రహించారు. ఒకప్పుడు అన్యురాలుగా విగ్రహారాధికులుగా లోకంలో నశించిపోతుందిగా రక్షించుకుని ధన్యురాలుగా చేసి మీ స్వీతనముగా చేసుకుని సాక్షిగా ఉంచుకున్న 1992 మీద ఆశ్రమంలో రక్షించుకొని సాక్షిగా ఇంకొక
ఎన్నో సమస్యల మధ్య ఒంటరిగా పోరాడుతూ వచ్చింది ముగింపు మరి దినం మరి నైనా నీ మహిమలో పిలువబడింది విడవబడినటువంటి బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువా. ఈ సాయంకాలం మరేలు కార్యక్రమం పట్టి రాగలేన బిడ్డను పట్టిన స్తోత్రాలు మేము మన్నే కనుక రక్షించండి ఆలోచన తలంపుడు మీరే మారుస్తారండి మహిమ మీరు పొందమని సహాయపడుతున్నామా చేసి నామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ఏడో వచ్చిన మన్నైనది ఎన్నికలని మళ్ళా భూమికి చేయడం ఆత్మకం దయచేసి దేవుని ఎద్దుకు పోను కనుక మరి మట్టి కనుక మట్టికి మట్టి అని చెప్తున్నా. అయితే అర్థం మీద జాగ్రత్తగా చేయాలి నుంచోబెట్టి కుటుంబానికి సంఘానికి ఇప్పుడు సర్వేగము తోడైనందుక.